Good morning, everybody. Welcome to my Canine Clinic YouTube channel. Andre ela unnaru? I think everybody is happy. Entho ee last first phase, second phase lo anta severe ga ledhu, ee third phase of COVID. So anta pramadakaram ledhu. Chaala mandi effect avutunnaru ga, recover avutunnaru. So nothing to worry, but careful ga mask adi government instructions follow avandi. ఇంకో ఫిబ్రవరి సగం నుంచి తగ్గిపోతుంది అంటున్నారు. సో అప్పటిదాకా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వచ్చినా కానీ లైట్ జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులతోటే పోతుంది. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో డోంట్ వరీ అబౌట్ దట్ కోవిడ్. ఇకపోతే మనం టాపిక్లోకి వెళ్దాం. మెయిన్గా ఏంటంటే ఈ వీడియో మెయిన్గా చేయడానికి కారణం పార్వో వైరల్ కేసు చాలా సివియర్గా ఉన్నాయి. దయచేసి అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోండి. చాలా ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్. మెయిన్గా ఫస్ట్ డివార్మింగ్ చేయాలి. ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్తాను నేను మీకు. డివార్మింగ్ 30 డేస్ ఫస్ట్ చేయాలా. 1 టాబ్లెట్ 10 కేజీ బాడీ వెయిట్. అదే లిక్విడ్ అయితే 1 ml 1 కేజీ బాడీ వెయిట్. లిక్విడ్ అంటే వరెక్స్ చాలా ఉన్నాయి. బ్యాండీ స్టార్ ప్లస్ అని చాలా డిఫరెంట్ 10-15 రకాలు ఉన్నాయి. డివార్మింగ్ ఏదైనా తీసుకోండి. ట్యాబ్లెట్ అయితే 1 టాబ్లెట్ 10 కేజీ బాడీ వెయిట్, లిక్విడ్ అయితే 1 ml 1 కేజీ బాడీ వెయిట్ లెక్కన ఇవ్వండి. డివార్మింగ్ ఇచ్చిన తర్వాత వ్యాక్సిన్ కూడా నొవ్యాక్ డిహెచ్పిపి MSD కంపెనీ వాళ్ళు వాడండి. ఎందుకంటే అది కొంచెం క్వాలిటీ బాగుంది. ఫర్ ద లాస్ట్ 25-30 ఇయర్స్ అదే వాడుతున్నాను నేను. ఎందుకంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. వ్యాక్సిన్ అనేది చాలా లైఫ్ సేవింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన మందుల కన్నా కూడా వ్యాక్సిన్ అనే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాక్సిన్ ఈజ్ లైఫ్ సేవింగ్. మందుల్లో క్వాలిటీ కాస్త అటు ఇటైనా పెద్ద ప్రమాదం ఉండదు, కానీ వ్యాక్సిన్లో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి. ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేసిన కంపెనీ వాడాలా. అట్లా వాడినప్పుడే క్వాలిటీ ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఈ పార్వో వైరస్లో ఏంటంటే ఈ వీడియోలో మీకు చెప్పబోయేది మెయిన్గా నేను ఎనీ పప్పీకి ఫస్ట్ 30 డేస్ తర్వాత 30 డేస్ డివార్మింగ్ చేసి 32nd ఆ 35th డేన ఫస్ట్ డోసు కంపల్సరీగా పప్పీ డిపి కానీ DHPPI కానీ ఇవ్వాలి. ఇచ్చేసి తర్వాత సిక్స్త్ వీక్ అది 9th వీక్ 12th వీక్ ఈ 3 డోసులు మ్యాండేటరీ డోసెస్ కంపల్సరీగా వేసుకోవాలి. 12th వీక్న మీరు ARV కూడా వేసుకోవచ్చు. తర్వాత కెనల్ కాఫ్ ఉంది, తర్వాత కరోనా ఉంది, అవి అంత మ్యాండేటరీ కాదు. అవి ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటారు. ఆప్షనల్ అంటే మీ ఇష్టం, మీ స్తోమత కొద్దీ, మీ ఓపిక కొద్దీ వేసుకోవచ్చు. ఇకపోతే ఈ పార్వో వైరస్ అనేది చాలా సివియర్గా వస్తుంది కాబట్టి దీని మీద వచ్చిన కొన్ని అప్డేట్స్ లేటెస్ట్ మీకు కొన్ని చెప్పాలని చెప్పేసి రీసెంట్గా తీసుకొచ్చిన బుక్ ఒకటి మీకు చూపిస్తాను. ఇట్స్ ద లేటెస్ట్ బుక్ ఆఫ్ క్లినికల్ వెటనరీ అడ్వైజర్ ఫర్ డాగ్స్ అండ్ క్యాట్స్ బై కోట్స్. ఈ బుక్లో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే ఈ ఈ డాగ్స్లో మెయిన్గా హెరిడిటరీ మెయిన్గా ఉంటుంది. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటే కొన్ని పర్టికులర్ బ్రీడ్స్ రాట్వేలర్స్, డోబర్మ్యాన్స్, జర్మన్ షెఫర్డ్స్, తర్వాత అమెరికన్ పిట్బుల్ టెరియర్స్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి ఎఫెక్ట్ అయితే అవి కనుక ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయినా కూడా సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. మిగతా బ్రీడ్స్ అయినా కొంచెం రికవర్ అవుతాయి. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఎందుకు పెరుగుతాయి అంటే మెయిన్గా ఇంటెస్టైనల్ ప్యారాసైటిజం, వామ్స్ ఉన్నా కూడా వస్తుంది. తర్వాత ఇన్అప్రాప్రియేట్ అండ్ డిజార్డర్ ఆఫ్ వ్యాక్సినేషన్, క్వాలిటీ లేని వ్యాక్సిన్ చేయటం, సరైన టైంలో చేయించకపోవటం, అది ఒకటి రీజన్. తర్వాత అదర్ డాగ్స్కి ఎక్స్పోజ్ అవ్వటం, స్ట్రీట్ డాగ్స్, ఎఫెక్టెడ్ డాగ్స్, బజార్ కుక్కలు ఎక్స్పోజ్ అయినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇది అంత జూనోటిక్ కాదు. ఎందుకంటే దీన్ని మనుషుల నుంచి యానిమల్ నుంచి మనకైతే రాదు, కానీ యానిమల్ కనుక వన్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత బ్లడ్ మోషన్స్ తోటి సివియర్ స్మెల్ మీరు ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడతారు. అందుకని రాకుండానే ప్రివెంటివ్గా తీసుకోండి. ఎందుకంటే ఈ వైరల్ డిసీజ్ చాలా డాగ్స్లో చాలా ఉన్నాయి, కానీ పార్వో వైరస్ సివియర్గా ఎక్కువ కనపడుతుంది. ఇదివరకు ఓన్లీ సమ్మర్లో కనపడేది ఒక 15-20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఆ సీజనల్ ఇన్సిడెంట్స్ అనేది పోయింది. అందువల్ల నేను చెప్పి ప్రతిసారి ఎప్పుడు కనపడుతుంది, కంటిన్యూస్ రౌండ్ ది ఇయర్ కనపడుతుంది ఆ ఇన్సిడెంట్స్ అనేది పోయింది. ఎందుకంటే వాతావరణంలో కాలుష్యం కావచ్చు, చాలా డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, వాతావరణం టెంపరేచర్ పెరగటం కానీ ఏదైనా కారణం మనం చెప్పలేము. బట్ రౌండ్ ది ఇయర్ కనపడుతుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్త తీసుకోండి. వ్యాక్సిన్ చేయించుకోండి, మీరు పప్పీస్ని సేవ్ చేసుకోవాల్సి. తర్వాత ఏంటంటే క్లినికల్ ప్రజెంటేషన్కి వచ్చేసరికి మెయిన్గా సివియర్ వామిషన్ ఉంటుంది. నాషియా అంటే కంటిన్యూస్ వామిషన్, తర్వాత బ్లడ్ మోషన్స్, డల్ అయిపోవటం, డిహైడ్రేషన్, కళ్ళు లోపల లోపల పడిపోవటం. ఈ బ్లడ్ మోషన్ ఉన్నప్పుడు చాలా సివియర్ ఫీటిడ్ స్మెల్ అంటారు, బ్యాడ్ స్మెల్ వస్తుంది భయంకరంగా. ఇది మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్ స్టాండర్డైజ్ ట్రీట్మెంట్లో మెయిన్గా ఏంటంటే ఫ్లూయిడ్ థెరపీ ఇస్తాము. సివియర్ వామిషన్ ఎక్కువ ఉన్నప్పుడు DNS ఇవ్వాలి. డయర్ ఎక్కువ ఉన్నప్పుడు ఫింగర్స్ లాక్టేట్ ఇచ్చుకోవాలి. ఇది మెయిన్గా యాంగ్వైట్స్కి చెప్తున్నాను నేను. మెయిన్గా ఫ్లూయిడ్ థెరపీలో కూడా సివియర్గా 50 ml పర్ కేజీ బాడీ వెయిట్ నుంచి ఈవెన్ 100 ml పర్ కేజీ బాడీ వెయిట్ వరకు వెళ్ళవచ్చు. ప్రొవైడెడ్ అది డాగ్ యొక్క అనీమిక్గా ఉండకూడదు.
అనిమిక్ ఉన్నప్పుడు జాగ్రత్తలు చూసుకోవాలి. అనిమియా ఉన్నప్పుడు మీరు ఇక ఫ్లూయిడ్స్ కనుక ఎక్కువ ఇచ్చారంటే హీమోడైల్యూషన్ అవుతుంది, బ్లడ్ అంతా డైల్యూట్ అయిపోయి డాక్ ఆక్సిజన్ అందదు, ఆక్సిజన్ అందక స్టేబుల్ మీద సెలైన్ పెట్టేటప్పుడే కొలాప్స్ అవుతుంది. సో అది ఒకటి చూసుకోవాలి. మెయిన్గా ఏంటంటే బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి అనిమిక్ స్టేజ్ ఉన్నప్పుడు ఫ్లూయిడ్ అనేది తగ్గించుకోవాలి, తగ్గించుకొని మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ పెట్టుకోవాలి. దీనికి కూడా స్కాల్ప్ సెట్తో లేదా ఐవీ క్యాన్యుల ఫిక్స్ చేసి ఎవ్రీ 2-3 అవర్స్కి 50 ml అట్లా పెట్టుకుంటా పోతే సర్వైవల్ ఛాన్స్ ఉంటుంది. తర్వాత యాంటీబయాటిక్స్లో మికాసిన్, సెప్టరాక్సిన్ విత్ సల్వాక్టమ్, తర్వాత మెట్రనిడజోల్ అట్ ది రేట్ ఆఫ్ 5-10 mg పర్ కేజీ బాడీ వెయిట్, తర్వాత పెరినార్మార్ మెటక్లోప్రొమైడ్ అంటారు, అది కూడా యాంటీఎమిటిక్ వాడాలి. తర్వాత సివియర్ క్రిస్టలైడ్ సొల్యూషన్స్, ఇప్పుడు కొత్తగా వెట్ ప్లాస్మా అని వచ్చింది. వెట్ ప్లాస్మా అంటే అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు హిమోసీల్, అంటే బ్లడ్కి రిప్లేస్మెంట్ లాగా పనిచేస్తుంది. అది కూడా ఐవీ ఫ్లూయిడ్స్ 50 ml పర్ కేజీ బాడీ వెయిట్ పెట్టచ్చు. తర్వాత ఇంక మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను పార్వో గార్డ్ అని, ఆ ట్యాబ్లెట్ కూడా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అన్క్రష్డ్ క్రష్ చేయకుండా డైరెక్ట్గా మింగించాలి. అది కూడా ఆ ట్యాబ్లెట్ వేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఇన్ అవర్ ముందు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసిన తర్వాత వేయాలి, అప్పుడే అది కొంచెం నిలబడుతుంది. ఆ ట్యాబ్లెట్ ఏదంటే అంత తొందరగా కరగదు, ఒక్కసారి మళ్ళీ ఎమ్మటే వామిట్ చేసుకుంటుంది, దాన్ని ఎమ్మటే మళ్ళీ క్లీన్ చేసి లేకపోతే కొద్దిగా స్టెరిలైజ్ చేసి మళ్ళీ వేయచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ కరగదు తొందరగా, అది ఓన్లీ స్టమక్లో కరగాలి, మన నోట్లో కరగకూడదు అది. ఎందుకంటే స్టమక్లోనే ఈ వైరస్ ఉంటుంది, ఆ వైరస్ కాజ్ చేసేది ఎపిథీలియల్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది స్టమక్లో. సో అక్కడే పనిచేయాలి కాబట్టి ఆ ట్యాబ్లెట్ క్రష్ చేయకుండా మింగించాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. తర్వాత మెయిన్గా ఇంకొకటి ఈ పెయిన్, బ్యూప్రనార్ఫిన్ అని పెయిన్ కూడా ఉంటుంది, స్టమక్లో పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ బ్యూప్రనార్ఫిన్ ట్యాబ్లెట్ కూడా 1/4 టాబ్లెట్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్, యాజ్ పర్ బాడీ వెయిట్ 2 kg to 3 kg అయితే హాఫ్ ట్యాబ్లెట్, 5-10 kg ఉంటే 1 టాబ్లెట్ కూడా ఇవ్వచ్చు. ఈ తర్వాత మెయిన్గా ఏంటంటే ఫ్లూయిడ్ థెరపీ అనేది కంటిన్యూస్గా ఇవ్వాలి. తర్వాత ఓనర్ కూడా ఎంతో పేషెన్స్ ఉండాలి, దాని ఓన్లీ మనం ఈ యానిమల్ని మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ మెయిన్గా ఏంటంటే ఈ హైపోగ్లైసిమియా, గ్లూకోజ్ లెవెల్స్ కూడా డౌన్ అవుతాయి ఒక్కోసారి, అందుకని దానికి డెక్స్ట్రోజ్ కూడా పెట్టాలి. ఒకసారి డెక్స్ట్రోజ్, ఒకసారి రింగర్స్ లాక్టేట్, ఒకసారి వెట్ ప్లాస్మా, మెట్రనిడజోల్, అమికాసిన్, సెప్టరాక్సిన్ సల్ఫాక్టమ్, తర్వాత మెటక్లోప్రొమైడ్, ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ మనం చూసుకొని పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనం 50-70% యానిమల్స్ సేవ్ చేసుకోవచ్చు. అదే రాట్ విల్లర్లు అయితే కొంచెం బ్రీడ్స్లో కొంచెం సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ మనం ఈ ప్రోటోకాల్ దీని ఈ ప్రకారం మనం కనుక వాడుకునేటట్టయితే మనం అప్ టు 90% ఆఫ్ యానిమల్స్ని సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి లేటెస్ట్ బుక్ వెటనరీ క్లినికల్ అడ్వైజర్లో ఇచ్చారు. ఇది మెయిన్గా ఏంటంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ సప్రెషన్ కూడా ప్యాంటప్రజాల్ కూడా ట్యాబ్లెట్ కానీ లేకపోతే ఇంజెక్టబుల్ ఉంటుంది, 40 mg/ml ఉంటుంది, అది కూడా ఇస్తే గ్యాస్ట్రిక్ యాసిడ్ సిక్రిషన్ తగ్గి దాని కడుపులో మంట కూడా తగ్గుద్ది అనమాట. ఎందుకంటే ఆహారం ఉంటుంది కదా, ఆహారం ఇచ్చినా నిలబడదు, బయటికి వాంతి అయిపోతుంటుంది, అందుకని గ్యాస్ట్రిక్ యాసిడ్ సప్రెషన్ కోసం ప్యాంటప్రజాల్ ఇవ్వాలి. ఈ డ్రగ్స్ అన్నీ కూడా మనం వాడుకున్నట్టయితే సర్వైవల్ ఛాన్సెస్ పెరుగుతాయి. మెయిన్గా ఏంటంటే మెయిన్గా సపోర్టివ్ థెరపీ, దీనికల్ల ఏంటంటే వైరస్ని మనం ఏం చేయలేము ఎక్సెప్ట్ పార్వో గార్డ్ తప్ప. మనం ఇచ్చే డ్రగ్స్ అన్నీ కూడా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి పనికొస్తాయి. తర్వాత యానిమల్ని సస్టైన్ చేయాలి మనం, ఫ్లూయిడ్ థెరపీని ఇస్తూ, కొల్లాయిడ్ సొల్యూషన్, వెట్ ప్లాస్మా ఇస్తూ, గ్లూకోజ్ ఇస్తూ యానిమల్ని కండిషన్ మెయింటైన్ చేసేటట్టయితే ఆ వైరస్ తట్టుకొని బయటపడడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ప్రివెన్షన్, మీరు దయచేసి ట్రీట్మెంట్గా దృష్టికి నేనేదో చెప్తున్నానని తీసుకోవద్దు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్, అంటే ట్రీట్మెంట్ మీద దృష్టి అనేది ఎఫెక్ట్ అయినప్పుడు తప్పదు మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ కోవిడ్లో మనం ఎట్లా ప్రివెన్షన్, మనం మాస్క్, డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్, వాష్ చేసుకోవడం, స్టెరిలైజేషన్, హ్యాండ్స్ ఎట్లా చేస్తున్నాము, వ్యాక్సినేషన్ అనేది పార్వోకి చాలా ఇంపార్టెంట్. దయచేసి రేబీస్ ఒక్కటే కాదు, నెక్స్ట్ హయ్యెస్ట్ ఇన్సిడెన్స్ అనేది పార్వో ఉంది, రేబీస్ ఎంత ప్రమాదం దానికంటే ప్రమాదం. దయచేసి ఈ పాయింట్స్ నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అవుతారని, రెగ్యులర్గా వ్యాక్సినేట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుగుతాను. థ్యాంక్ యూ.